సోషల్ మీడియా వ్యవహారంలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా అణచివేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే దాని ఫలితాలు కూడా దాదాపుగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ అన్నీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయినాయి కొందరు డియాక్టివేట్ చేసుకున్నారు కొందరు మొత్తం అకౌంట్లే క్లోజ్ చేసుకున్నారు కొందరు మొత్తం సోషల్ మీడియా నుంచి పారిపోయారు రకరకాల కారణాలతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద తెలుగుదేశం పార్టీ వేసినటువంటి ఎత్తుగడ కొంతమేరకు ఫలించింది వైఎస్ఆర్సీపీని సోషల్ మీడియాలో బలంగా ఉంది కాబట్టి అక్కడ కట్టడి చేయాలన్నది తెలుగుదేశం పార్టీ కూటమి నేతల లక్ష్యం అది ఇప్పటికే ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది సోషల్ మీడియాని నియంత్రించడం కాదు సోషల్ మీడియాని క్రమబద్ధీకరించడం సోషల్ మీడియాను ప్రక్షాళన చేయడం అని కూటమి నేతలు చెప్తున్నారు నిజంగా సోషల్ మీడియాను ప్రక్షాళన చేయడం అయితే ఈసారి పెడుతున్నటువంటి కేసుల్లో ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారో చూడండి ఇంటూరు రవికిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన నిజంగా నేరస్తుడే కావచ్చు ప్రభుత్వం చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు నేరస్తుడు కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఆయన్ని రోజుకొక పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు గడిచిన వారం రోజులుగా ఒక స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి అర్ధరాత్రి విడుదల చేస్తారు మళ్ళీ తెల్వారుజాని ఇంకో స్టేషన్ పోలీసులు ఆయన ఇంటి నుంచి పికప్ చేసి ఇంకో స్టేషన్కి తరలిస్తారు ఇప్పటికే గుడివాడ గుంటూరు వైజాగ్ రాజమండ్రి ఇంకెన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారో ఒక కేసు ఒక నేరం చేస్తే ఇన్ని స్టేషన్లో ఇన్ని రకాలుగా వేధించడం కాదా అది ఒక మనిషిని అంతేకాదు అసలు నిజంగా బూతులు బదనాం చేసేటువంటి అసభ్యకరంగా అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు తప్పుపట్టరు వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని అందరూ కోరుకున్నారు కానీ ఆ పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరినీ ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో పలానా పలానా వాళ్ళు ఉన్నారన్న పేరుతో అందరి మీద కేసులు పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడూ అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టకపోయినా ప్రభుత్వ తీరుని విమర్శించడమే వాళ్ళు నేరం అన్నట్టు వైఎస్ఆర్సీపీలో కొనసాగడమే వాళ్ళ తప్పిదో అన్నట్టు అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ప్రభుత్వం ఇంత సోషల్ మీడియా మొత్తాన్ని నియంత్రించాలనే ప్రయత్నం చేస్తే ఏమనాలి దాన్ని మాది కక్షాపూరిత ప్రభుత్వం కాదు ప్రతీకార చర్యలు మా దగ్గర ఉండవు అని ఒకవైపు చెప్తుంటారు మరి రెండో వైపు మీరు పెట్టిన కేసులన్నీ పరిశీలించండి ఒక వాట్సాప్ గ్రూప్లో పలానా పలానా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద కేసు పెడతారా వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా భ్రమల్లో పడే ఒక బోల్లో పడ్డారు ఆ పార్టీ నాయకులందరూ కళ్ళు నెత్తుకెక్కి ఇప్పుడు కష్టాల్లో దిగారు ఎవరైనా అంతే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరు దీర్ఘకాలం పాలనలో ఉండరు ఎప్పుడో పెట్టినటువంటి పోస్టులకి ఎప్పుడో చేసినటువంటి రాతలకి ఇప్పుడు మీరు పాత కేసులతో చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇది వచ్చేటంటోడు కూడా పాఠం అవుద్దు కదా వాళ్ళు కూడా ఇలాగే చేయొచ్చని నేర్పుతున్నట్టే కదా అప్పుడు గగ్గోలు పెట్టిన ఉపయోగం ఉండదు కదా కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని ఖచ్చితంగా కేసుల్లో ఇరికించండి నిన్న రామ్ గోపాలవరం మీద కేసు పెట్టారు పోస్తాను కృష్ణమురళి మీద కేసు పెట్టారు పెట్టాలి ఎవరైనా తప్పు చేస్తే అది ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు ఉండాలి అది తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ తప్పు చేస్తే జనసేన పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు కానీ సెలెక్టివ్గా వైఎస్ఆర్సిపి మొత్తం సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్టులు అందరినీ నియంత్రించేద్దాం వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసేద్దాం సోషల్ మీడియాలో ఆ పార్టీని అడ్డుకుంటే మన మీద ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవచ్చు అని భావిస్తే అది తప్పులో కాలేసినట్టే అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పెద్ద పాఠం కాబోతుంది మీకు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి రంగనాయకం లాంటి వృద్ధురాలని కూడా ఒక పోస్ట్ చేసినందుకు కొండబాబు అనే ఒక మాజీ జర్నలిస్ట్ని కూడా ఒక పోస్ట్కి అర్ధరాత్రులు వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా పోస్ట్ చేసినందుకు వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు పెట్టి వేధిస్తే వాళ్ళు ఏమైనా వెనక్కి దగ్గర వెంగళరావు ఒక యూట్యూబ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ తరఫున ఓ గొంతుచించుకుని అరిచేటువంటి ఒక కార్యకర్తని అర్ధరాత్రి ఇంటి గోడ దూకి మరీ పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని వేధించి అన్ని రకాలుగాను చిత్రహింసలు గురి చేస్తే అతను ఏమన్నా నాగాడా ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు నాలుగు పేర్లే కాదు అనేక మంది మీద వైఎస్ఆర్సిపి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అన్ని రకాలుగాను వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది నియంత్రించగలిగారా తెలుగుదేశం పార్టీకి కూడా అదే అవుద్ది ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళని ఎట్లా నియంత్రించాలని చూసి భంగపడిందో తెలుగుదేశం పార్టీ కూడా అంతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే తప్పు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేయడమే నేరం అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వాట్సాప్ గ్రూప్లో ఉండడమే తప్పు అన్నట్టుగా చిత్రీకరించి తప్పుడు కేసులతో వేధించి వెంటాడి కేసులతో అన్ని రకాలుగానూ వాళ్ళని ఇక్కట్లు పాల్చేద్దామని చూస్తే అలాంటి కక్షపూరిత చర్యలతో ఈ ప్రభుత్వం కూడా సాధించేది ఏమి ఉండదు ఎదురుగా జగన్మోహన్ రెడ్డి అనుభవం ఉంది ఆ ప్రభుత్వం కూడా ఏం సాధించలేకపోయింది ప్రజల మొత్తాన్ని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అణచివేయలేకపోయింది ఇప్పుడు కూడా అంతే సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిర్బంధించేసి కేసులతో వాళ్ళని వేధించేసి ఏదో సాధించేద్దామని భావిస్తే అది పూర్తిగా భ్రమ ఎవరైనా సరే